చలో హాయ్ అన్న అందరికి హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో OB42 అప్డేట్. సో చాలా మంది మీలో చాలా 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 వెయిటింగ్ చేస్తున్నారు అన్నమాట. సో OB42 అప్డేట్ ఇప్పుడు వస్తే ఏమేమి చేంజెస్ వస్తాయని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. ఎలా ఉంటుంది అని చెప్పేసి గేమ్ న్యాచురల్లీ. సో నేను ఈ రోజు చెప్పబోతున్నా అనమాట. సో OB40 అప్డేట్ లో ఏమేమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఏ క్యారెక్టర్ స్కిల్స్ తగ్గిస్తాడు, ఏ క్యారెక్టర్ స్కిల్స్ పెంచుతాడు, సో ఎలాంటి మ్యాప్స్ అయితే ఉండబోతున్నాయి, ఎలాంటి కొత్త ఈవేషన్స్ కొత్త కలాబరేషన్స్ రాబోతున్నాయి మొత్తం చూద్దామన్నా. సో మొత్తం చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, అక్కడ మిస్ చేయకుండా. OB42 అప్డేట్ గురించి మాట్లాడుకుంటే క్యారెక్టర్ స్కిల్లో చేంజెస్ లేకుండా ఎలా ఉంటాయి బ్రో? సో మీలో చాలా మంది తెలుసు కదా, సో ఈ రోజు మన ఫ్రీఫైర్ లో కొన్ని క్యారెక్టర్స్ వల్ల కొంచెం ఇంబాలెన్స్ అయితే ఉంటుందన్నమాట గేమ్ లో. సో సోనియా గానీ, డిమిట్రీ గానీ, ఓడియన్ క్యారెక్టర్ వల్ల. సో అండ్ ఈ మూడు క్యారెక్టర్లు అయితే కొంచెం ఎబిలిటీస్ చేంజెస్ గానీ తగ్గడం గానీ చేస్తాడనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి డిమిట్రీ క్యారెక్టర్. సో ఈ డిమిట్రీ క్యారెక్టర్ వచ్చేసి మనకి 60 సెకండ్స్ లో 120 HP దాకా ఏమిస్తుంది, అండ్ అలాగే డౌన్ అయిపోయిన ఎనిమిది డైరెక్ట్ రివైవ్ కూడా. సో రెండు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసేయడం గానీ, సో దాని టైం లిమిట్ పెంచడం గానీ అండి, లేకపోతే కొంచెం హెచ్పి తగ్గించి ఇవ్వడం గానీ ఏదైనా జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా డిమిట్రీ క్యారెక్టర్ లో మనకి చేంజెస్ అయితే చూడబోతున్నాం ఫ్యూచర్ లో. అండ్ దాని తర్వాత క్యారెక్టర్ స్కిల్స్ లో మనకి వచ్చేసి నెంబర్ 2 అనమాట, సో ఓరియన్ క్యారెక్టర్ అనమాట. సో ఓరియన్ క్యారెక్టర్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అన్న. సో ఇది కూడా మనకి యుకాంగ్ టైప్ లో ఉంటుంది. అదేంటంటే మనం బుష్ చేసుకున్నంత టైంలో మనకి ఓకే అప్పుడప్పుడు బుల్లెట్స్ అయితే తగులుతాయి, కానీ ఎనిమిస్ అయితే మనం దొరకం అనమాట. అలాగే ఈ ఓరియన్ క్యారెక్టర్ రింగ్ కనుక వాడితే మనం బుల్లెట్ కాదు కదా, అసలు ఏమీ కాదన్న. సో మనం కూడా అలాగే ఏమీ చేయలేము. సో దాన్ని ఈ ఓరియన్ క్యారెక్టర్ వల్ల కూడా కొంచెం గేమ్ ఇంబాలెన్స్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది మోడరేటర్ అలాగే ఫీల్ అయి ఉంటారు కాబట్టి. సో ప్రిపేర్ వాడి దగ్గరికి అయితే వెళ్ళింది అనమాట. సో ఖచ్చితంగా మనకి ఈ ఓరియన్ క్యారెక్టర్ లో కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ పక్కా ఉందన్న. అండ్ అలాగే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి సోనియా క్యారెక్టర్ భయా. సో సోనియా క్యారెక్టర్ అంటే చాలా మంది తలకాయలు బాగా చేసుకుంటూ ఉంటారు కూడా ఇప్పుడు కూడా. సో అవునన్న, సో సోనియా క్యారెక్టర్ వల్ల చాలా ఇంబాలెన్స్ అయితే వచ్చేసింది అన్న గేమ్ లో. సో మన హెడ్ షాట్ కొట్టిన ప్లేయర్ కూడా చనిపోకుండా ఆపోజిట్ వాడి 3 సెకండ్స్ లో మనల్ని రివర్స్ లో డౌన్ చేసేసి, సో దాంతో డిమిలిటీ క్యారెక్టర్ కనుక వాడితే కనుక వాడిని కొట్టినా చంపేసినా కూడా మళ్ళీ రివైవ్ అవుతుంది, మళ్ళీ కొట్టినా మళ్ళీ రివైవ్ అవుతుంది. ఎంత ఇంబాలెన్స్ రావడం వల్ల సో గేమ్ అయితే మనకి చాలా కొంతమంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది సో గేమ్ ఆడలేక. సో ఇదైతే ఖచ్చితంగా ఫ్రీ ఫైర్ వాడి దృష్టికి వెళ్ళిందన్న. సో సోనియా క్యారెక్టర్ వల్ల మన గేమ్ అయితే చాలా ఇంబాలెన్స్ అవుతుంది అని చెప్పేసి. సో దీన్ని అయితే తీసేయడానికి తీసాడు కానీ, సో ఒకసారి ఇచ్చిన క్యారెక్టర్ తీసడం అంటే చాలా కష్టమైన వారం అది. సోనియా క్యారెక్టర్ లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో గట్టి కనిపిస్తుంది మనకి అది. అండ్ అంతేనా, ఇంకా మిగతా క్యారెక్టర్ సంగతి ఏంటంటే బ్రో, అంటే కొన్న మిగతా క్యారెక్టర్లు అంతా పట్టించుకునే అంత అవసరం లేదన్న. సో మాక్సిమం ఏదైనా చేంజెస్ ఉండకపోవచ్చు, సో ఉన్నా కూడా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో అంత పెద్ద చేంజెస్ అయితే కనపడదు. సో మెయిన్లీ ఈ మూడు క్యారెక్టర్లు అయితే చేంజెస్ బాగా కనపడబోతున్నాయి మనకి OB42 అప్డేట్ లో. అండ్ ఎప్పుడైనా మనకు ఒకటే మాది గుర్తొస్తాయి, సో ఫ్రీ ఫైర్ లో అప్డేట్ అంటే మనకు ఖచ్చితంగా కొలాబరేషన్స్ ఉంటాయి. సో కొలాబరేషన్ వచ్చేసి రీసెంట్ గా మన ఫ్రీ ఫైర్ చేసుకున్న అతి పెద్ద కొలాబరేషన్ ఏంటి, ఎంఎస్ ధోనితో. ఎంఎస్ ధోని గారి ఈ బండిల్స్ కానివ్వండి, ఆయన క్యారెక్టర్ స్కిల్ కానీ అలాంటివి ఎవరిని ఇస్తాడేమో అనుకుంటే కానీ రాంగ్ అన్న. మన ఖచ్చితంగా ఈ OB42 అప్డేట్ లో అయితే మనకి ఖచ్చితంగా ఎలాంటి ధోని బండికి సంబంధించినవి కానీ ఎలాంటి ఈవెంట్స్ అయితే ఉండవు. అది వచ్చేసి మనకి ఫ్రీ ఫైర్ ఇండియాలోనే కనిపించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్ కేసు వచ్చినా కూడా నేను ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నాను, సో ఆ టైప్ లో అయితే ఈవెంట్ ఉండబోతుంది మనకి. సో కొన్ని కొన్ని లాగిన్ రివార్డ్స్ కానివ్వండి, కొన్ని కొన్ని మనం కంప్లీట్ చేస్తే గేమ్ ఆడితే వచ్చే రివార్డ్స్ ఆ టైప్ లో ఉంటాయన్నమాట. సో మనకి ఖచ్చితంగా మాక్సిమం రాకపోవచ్చు, మన ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చిన తర్వాతే వస్తుంది ఈ ధోని క్యారెక్టర్ ఎబిలిటీస్ కానివ్వండి, ధోని క్యారెక్టర్ కానివ్వండి. సో ఇవన్నీ మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడమే మంచిది OB42 అప్డేట్ లో. అండ్ రీసెంట్ గా మన ఫ్రీ ఫైర్ లో అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక కొలాబరేషన్ జరుగుతుంది యానిమీతో. సో ఈ కొలాబరేషన్ మనకి OB42 అప్డేట్ దాకా ఉంటుంది కాబట్టి, సో ఇంకా మనకు కొత్తగా కొలాబరేషన్స్ అయితే ఏం రాకపోవచ్చు అన్న OB42 అప్డేట్ వచ్చేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో చాలా మందికి తెలిసి విషయం, సో OB42 అప్డేట్ వస్తుందంటే ఖచ్చితంగా ఏవో కొత్త పెట్టైనా రావాలి మనకి. రీసెంట్ టైమ్స్ లో ఎలాంటి కొత్త పెట్టలు అయితే రాలేదు ఫ్రీ ఫైర్ గేమ్ లో. సో రీసెంట్ గా మనకి కొత్త పెట్ట అయితే రావాలన్నా, సో దాని పేరు అయితే మనం చెప్పలేం కానీ మనకి రీసెంట్ గా ఇక్కడ ఈవెంట్ వచ్చింది. సో దాంట్లో కూడా దానికి కొన్ని అనుభవాలు ఉన్నాయి. సో నేను క్రీమే చూస్తున్నాను కదా పిక్స్. సో ఇది వచ్చేసి చిన్న మనకి మాస్టర్ పిల్ల టైప్ లో ఉందన్న. సో దీని క్యారెక్టర్ స్కిల్ ఏంటి, దీని ఎబిలిటీస్ ఏంటి అని మనకి తెలియదు కాబట్టి. సో చూద్దాం మరి అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో, కానీ ఇది అయితే బాగుంటది కొంచెం. అండ్ ఇది అన్ని పెట్టలా కాకుండా మన భుజం మీద ఉంటదంట ఎనీ టైమ్. సో ఈ పెట్టిన కనుక మనం ఎక్విప్ చేసుకుంటే, సో చూద్దాం అన్న అది అలా కూడా ఉంటే కూడా కొంచెం చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్నో మ్యాప్ భయ. సో మీలో చాలా మందికి ఇష్టమైన మ్యాప్ అన్న స్నో మ్యాప్ వచ్చేసి. సో ఈ స్నో మ్యాప్ అయితే మనకి చూడడానికి ఉండొచ్చు మాక్సిమం OB42 అప్డేట్ లో. సో ఈ స్నో మ్యాప్ వచ్చేసి మొత్తానికి ఉండకపోయినా ఏదైనా సర్టెన్ మ్యాప్ వాడికి కానీ ఒక గేమ్ మోడ్ లో కానీ మనకి ఇచ్చే ఛాన్స్లు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో ఈ స్నో మ్యాప్ లో సంబంధించి దానికి పర్టికులర్ అమౌంట్స్ అయితే కూడా ఉన్నాయన్న. సో ఈ OB42 అప్డేట్ లో మనకి చాలా మంచి అమౌంట్స్ అయితే రాబోతున్నాయి. సో నేను స్క్రీన్ మీద వర్షం ఒకటి ఉదయనప్పుడు ఒకటి చూపిస్తూ ఉంటాను చూడండి. సో మనకి మీనా సర్వర్ లో ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం చూస్తున్న OB42 అప్డేట్ లో మనకి రాబోతున్నాయి అమౌంట్స్. చాలా మంచి అమౌంట్స్ అయితే ఉండబోతున్నాయి అన్న. సో చాలా పకడబందీగానే ప్లాన్ చేశారు మన ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే. సో అమౌంట్లు అయితే మంచి మంచి ఇవ్వబోతున్నాడు. సో ఈ ఇట్లో అన్ని అమౌంట్లు వస్తాయని నేను చెప్పలేను కానీ, సో మాక్సిమం ఆఫ్ ది అమౌంట్స్ మనకైతే రావచ్చు. సో అవి వచ్చేసి మనకి సపరేట్ సపరేట్ అమౌంట్ లో ఈవెంట్స్ లో కానివ్వండి, లేకపోతే సపరేట్ సపరేట్ ఒక ఈవెంట్ లో ఒకటి ఒకటి ఈవెంట్ లో ఒకటి, లేకపోతే ఒకటి లాగిన్ రివార్డ్కి అలా అయినా ఇవ్వచ్చు అన్న. సో మంచి మంచి అమౌంట్స్ అయితే ఖచ్చితంగా మనకి ఈవెంట్స్ లోనే ఇస్తాడు, లాగిన్ రివార్డ్స్ లో ఖచ్చితంగా ఇవ్వడు. అండ్ OB42 కి సంబంధించిన అప్డేట్స్ ఇవి మావా. సో లీక్స్ అనమాట ఇవి. సో వీటిలో కన్ఫర్మ్ గా వస్తాయనే మనం అనుకోవచ్చు. సో చెప్పాను కదా ఆ ధోని ఎబిలిటీది, ఆ క్యారెక్టర్ స్కిల్ అవి తప్పించేసి మనం మాక్సిమం అన్ని వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్న. సో ఇంకా ఫర్దర్గా ఏమైనా లీక్స్ వస్తే నేను మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తాను. సో అవి తెలుసుకోవాలనుకుంటే కానీ మనం ముందు మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి.